ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవో ఆకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం అపస్సుల కార్యం తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు అతడు ప్రయాణం చేస్తూ ధమసుకు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చట్ తట్టు అతను చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుగుట్ట వినేను దేవన్ బెడ్లారా వివరణ ఆత్మీయార్థం తెలుసుకుందాం మధ్యాహ్న సమయంలో పౌలు ధమస్కు పట్టణాన్ని సమీపించిన విషయం గమనిస్తున్నాం సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన విషయం మనం చూస్తూ ఉన్నాం ఈ మాట పుస్తక కార్యం ఇరవై రెండు ఆరు అలాగే ఇరవై ఆరు పదమూడులో కూడా గమనించగలం అప్పుడు పౌలు ఒక స్వరాన్ని విన్నాడు అతనితో ఉండిన మనుషులు కూడా ఆ స్వరాన్ని విన్నారు కానీ వారు ఆ మాటలను అర్థం చేసుకోలేకపోయారు అపస్సుల కార్యం ఇరవై రెండో అధ్యాయం ఏడు తొమ్మిది అపస్సుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు గమనించండి ఆ స్వరము యేసు స్వరం ఏసే స్వయంగా పౌలతో మాట్లాడాడు పౌలు సవులా సవులా నీ వేల నన్ను విమర్శించుచున్నావు అని యేసు శవులును అడిగాడు కదా సవులు తమ మనుషులను మాత్రమే హింసించుచున్నానని తలంచాడు అయితే ఇప్పుడు వాస్తవానికి ప్రభువునే హింసిస్తున్నాడన్న విషయం అర్థంగానే కంగు తిన్నాడు దేవుని బిడ్లారా గుర్తుపెట్టుకోండి ఇందులో గొప్ప ఆత్మీయ అర్థాన్ని వివరిస్తాను మనల్ని ఎవరైనా తిడితే ప్రభుని తిట్టినట్టే మనల్ని ఎవరైనా కొడితే ప్రభువును కొట్టినట్టే మనల్ని ఎవరైనా హింసిస్తే ప్రభువుని హింసించినట్టే మనకు దెబ్బ తగిలితే ప్రభుకు దెబ్బ తగిలినట్టే మనం ఏడిస్తే ప్రభువు ఏడ్చినట్టే అంటే దీని అర్థం ఏంటంటే మనం అలా ఇమిడిపోయి ఉన్నాం అంటే మన ఆత్మ మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణ పడిన తర్వాత క్రీస్తుల్లో మనం ఇమిడిపోయి ఉన్నాం కాబట్టి మన శరీరంలో ఏం జరిగినా మెదడుకి ఎలా తెలుస్తుందో క్రీస్తు శరీరములో నేను ఒక అవయంగా ఉన్నాను కాబట్టి నా గురించి ప్రపంచంలో ఎంతమంది ప్రభువుని నమ్మిన అందరూ క్రీస్తు శరీముల అవయవాలు కాబట్టి ప్రతిదీ ప్రతి వ్యక్తి విషయంలో ప్రభుకి తెలుసు అందుకే ఆయన అనంతుడు ఆయన సర్వ వ్యాప్తి అయిన దేవుడు కాబట్టి నాకుండే కష్టాలు నాకుండే బాధలు నాకుండే అప్పులు నాకుండే ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ తెలియదు దేవుడికి మాత్రం ఎన్ని తెలుసు అన్నట్టు ఫీల్ అవ్వద్దు అన్నీ నీ బాధ నీ కన్నీరు నీ వేదన నీ వంటరితనం భర్త ఉన్నా భర్త లేకపోయినా భార్య ఉన్నా లేకపోయినా లేదా వాళ్ళు విడిచినా లేదా ఒంటరిగా ఉన్నా లేక చనిపోయినా లేక బతికున్నా ఏ రకమైన ప్రాబ్లం నీకున్నా నీ బాధ నీ వేదన నీ రోదన ధ్వని దేవుడు వింటున్నాడు మర్చిపోవద్దు దేవుని పెట్లారా ఏ విధంగా సౌలుతో ప్రభు అంటున్నమాట నీవు హింసించుచున్న యేసుని బాగా వింటున్నారా కాబట్టి యేసు ప్రభుని నీకు దూరంగా లేడు ఒకవేళ నువ్వు శ్రమలు కష్టాలు కడగండ్లు కన్నీళ్లు కూడా వెళుతుంటే అర్థం దేవుడు నీతోనే ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి మీకు ధైర్యంగా ఉండండి ప్రభు కోసం శ్రమలను భరిద్దాం కష్టాలను భరిద్దాం నిందలను భరిద్దాం అవమానాలను భరిద్దాం నిలుద్దాం ప్రభు కొరకు చివరి శ్వాస వరకు దేవుని రాజ్యంలో ఆనందిద్దాం అప్పటి వరకు అనుక్షణం ప్రభు నాతో ఉన్నాడన్న నిశ్చేతతో ప్రభు కోసం బ్రతకడానికి పరిశుద్ధ ఆత్మ సహాయం మీకు సమృద్ధిగా కలుగునుగాక మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్